ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం సార్ ప్రస్తుతం మన ఆదిలాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి మామిడి తోటలు ఏ దశలో ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మామిడి తోటలు కొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉన్నాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూత రావాల్సి ఉంది మనం సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ సమయానికి పూత రావాల్సింది కొన్ని చోట్లలో అక్కడక్కడ ఇంకా పూత వచ్చే దశలోనే ఉంది పూ మొగ్గ నుంచి పూత ఏర్పడే దశలో ఉన్నది అయితే ఈ సమయంలో కూడా పూత కనుక రానట్లయితే రైతులు వెంటనే నీటి వసతున్నట్లయితే తేలికపాటి నీటి తడి ఇవ్వడం ఒకటి లేనట్లయితే పైపాటుగా పిచికారి మనకు పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు లేదా మల్టీ క్యాంటర్ ఆ మందును లీటర్ నీళ్లకు పది గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారి చేసుకుంటే మనం పూతను ఉత్ప్రేరితం చేసినట్లు ఉంటుంది ఏకకాలంలో పూత ఎక్కువ మొత్తంలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు చెప్పినట్టు కొన్ని సందర్భాలలో పూత రాకపోవటము ఇంకా పూత రావాల్సినటువంటి తోటలు కొన్ని ఉన్నాయి అని అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు పూత వచ్చేలాగా అనుకూలంగా చేయవలసినటువంటి చర్యలు ఏంటి పూత ఇంకా ఎక్కడైతే ఎటువంటి తోటల్లో అయితే పూత కనబడట్లేదు వాటిల్లో పూతను ఉత్ప్రేరితం చేయడానికి మనం పైపాటిగా పిచికారి చేసుకోవడం ఒకటి పదమూడు సున్నా నలభై ఐదు అనే దానిలో పదమూడు శాతం నత్రజని నలభై ఐదు శాతం ఎరువు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ద్రావణాన్ని లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున ఈ పొటాషియం నైట్రేట్ని కలిపి పిచికారి చేసినట్లయితే పూ మొగ్గలు నుంచి పూత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది లేనట్లయితే కొన్ని చోట్ల తేలికపాటి నీటి తడి ఇచ్చినా కూడా నీళ్ళలో ఉన్నటువంటి తేమ శాతాన్ని బట్టి తేలికపాటి నీటి తడి ఇచ్చినా కూడా పూత తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పూత వచ్చిన తర్వాత మనం పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు ఉంటుంది పూత వచ్చిన తర్వాత చాలా వరకు రాలిపోతూ ఉంటుంది అని చాలామంది రైతు సోదరులు మనకి తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంలో రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి పూత అనేది యాక్చువల్గా మనకు మనం చూసుకున్నట్లయితే మామిడి తోటల్లో పూత కానీ ఖాతా కానీ ఇవన్నీ కూడా రైతులు ఎప్పుడైతే మనకు జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు రైతులు చేపట్టేటటువంటి యాజమాన్య పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా పూత దశలో ఏంటిదంటే పూత రాలిపోతూ ఉంటుంది ఈ పూత రాలిపోకుండా మనం కాపాడుకున్నప్పుడే మనకు ఖాతా ఎక్కువ వస్తుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పూత రాలిపోవడానికి మనకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అంటే ఈ పురుగుల వలన తేనె మంచ పురుగులు ఒకటి రెండవది వచ్చేసి పూత చుట్టు పురుగు ఈ రెండు రకాల పురుగుల వలన పూత అనేది ఎక్కువగా రాలిపోతుంటుంది కాబట్టి ఈ అంశాలపైన రైతులు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది అంటే మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు తేనె మంచు పురుగులు తేనె మంచు పురుగుల నివారణకు చాలా జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టాలి అయితే ఈ సమయంలో మనము పోషకాలు అందించాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఈ సషరక్షణ చర్యలు చేపట్టాలి తేనె మంచు పురుగుల నివారణకు మనము ఈ పూత దశను కూడా మూడు దశలుగా చెప్పుకోవచ్చు మొట్టమొదటి ఏంటిదంటే మనకు పూ మొగ్గ దశ అంటారు మొగ్గ దశలో ఏంటిదంటే మనకు ఇంకా పువ్వు యొక్క మొగ్గలు చాకీయ మొగ్గలు పూత మొగ్గలుగా మారి అప్పుడప్పుడే మొగ్గలు బయటకు వస్తున్నటువంటి సందర్భము ఈ దశలో ఏంటి అంటే మనకు ఈ మనకు తెలిసినటువంటి మందులు క్లోరోపైరిఫాస్ క్లోరోపైరిఫాసు లీటర్ నీళ్లకు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున దానితో పాటు ఒక అర మిల్లీ లీటరు డైక్లోరోవాస్ ఈ యొక్క ఈ మందుల మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి పూ మొగ్గ దశలో ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం మందు పిచికారి చేసినప్పుడు చెట్టు యొక్క అన్ని భాగాలపైన మందు అనేది సమంగా పడేటట్లుగా చూసుకోవాలి తర్వాత వచ్చే దశ పచ్చిపూత దశ పూత దశలోనే రెండవ దశ పచ్చిపూత దశ పచ్చిపూత దశలో కూడా చూసినప్పుడు పూత కాడలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అంటే పువ్వులు ఇంకా పూర్తిగా విచ్చుకొనేటువంటి దశ ఈ దశలో కూడా ఈ తేనె మంచి పురుగులకు సంబంధించి మనం జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ దశలో కనుక మందులను పిచ్చికారు చేసుకోవాలనుకున్నప్పుడు మనము డైమిథోయేట్ అనే మందును లీటర్ నీటికి రెండు మిలి లీటర్ చొప్పున అదేవిధంగా లేనట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి వేసుకోవాలి ఈ విధంగా ఈ పచ్చిపూత దశలో మనం నివారణ చర్యలు చేపడతాం అదేవిధంగా నల్లపూత దశ ఈ యొక్క ముఖ్యమైన మూడు దశల్లో కూడా మనం ఈ జాగ్రత్తలు అనేవి ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ నల్లపూత దశ అనేసరికి పూత అనేది పూర్తిగా ఏర్పడిపోయి పిందే మనకు బఠానీ గింజ సైజులో కనబడేటటువంటి దశ ఈ దశలో కూడా ఈ యొక్క తేనె మంచు పురుగుల ఉధృతి ఉంటుంది కాబట్టి వీటిని మనం నివారించడానికి మిథైల్ డెమెటాన్ అనే మందును లీటర్ నీటికి రెండు మిల్లీ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి ఈ విధంగా మనం తేనె మంచు పురుగులను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నివారించినట్లయితే పూత రాలిపోవటాన్ని నివారించవచ్చు వీటితో పాటు మనకు మరొక సమస్య వచ్చేసి పూత చుట్టు పురుగు పూత చుట్టు పురుగు అనేది కూడా మనకు ఈ పూలను ఏవైతున్నాయో ఈ గుత్తులను అన్నిటి కూడా దగ్గరకు చేసేసి వాటి నుంచి రసాన్ని పీల్స్తూ ఉంటాయి ఈ రసాన్ని పీల్ చేయడం వల్ల పూత మాడిపోయి రాలిపోతూ ఉంటుంది మనం ఆ పుష్ప గుచ్ఛాలను చూసినప్పుడు వాటి లోపల గూడు కట్టుకొని ఆ గూడు లోపల ఈ పురుగులు కనబడుతూ ఉంటాయి ఇది పూత చుట్టు పురుగు వీటిని కూడా మనం సకాలంలో గుర్తించి నివారించుకోవాలి వీటి నివారణకు మళ్ళీ మనకు తెలిసినటువంటి మందు క్లోరోపైర్ఫస్ లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ చొప్పున దానితో పాటు డైక్లోరోవాస్ లీటర్ నీటికి అర మిల్లీ లీటర్ చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవాలి ఈ రెండు కీటకాల నుంచి చీడల నుంచి మనం పూతను కనుక కాపాడినట్లయితే చాలా వరకు రాలిపోవడాన్ని నివారించి మనకు ఎక్కువగా పిందె వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం పిందె దశలో కొన్ని మెలకువలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది మామిడి పూత రాలిపోకుండా మీరు చెప్పినటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో పూత రాలిపోతూ ఉంటుంది దానికి వేరే రకాలైన కారణాలు కూడా ఉండొచ్చు కానీ ఈ సందర్భంలో రైతు సోదరులు నీటికి సంబంధించి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి మీరు అన్నట్లు ఈ మామిడి తోటల విషయంలో నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన విషయము అయితే మనకు పూత దశలో నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పూత దశలో నీటి తడులు ఇచ్చినట్లయితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది నీటి తడులు ఎప్పుడు ఇవ్వాలంటే మన మామిడి తోటలో డెబ్బై శాతానికి పైగా పూత నుంచి పిందె గట్టినట్లు అనిపించినప్పుడు మనం నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కూడా నేల యొక్క స్వభావాన్ని బట్టి వీలైతే పది రోజులకు లేదంటే పదిహేను రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి ఈ విధంగా చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తరువాత అన్నట్లు పిందె దశలో మనము నీటి యాజమాన్యమే కాకుండా ముఖ్యమైనటువంటి రెండు మెలకువలు పాటించాలి ఒకటి ఎరువుల యాజమాన్యం ఆ తర్వాత పిందె దశలో కూడా సస్యరక్షణ ఈ రెండు కనుక చేపట్టినట్లయితే కనుక రైతుకు మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎరువుల యాజమాన్యం పిందె కట్టిన తర్వాత నీటి తడువులు ఇస్తూ ఉంటాము ఆ తర్వాత ఏంటంటే సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టినప్పుడే ఈ పిందె కట్టిన తర్వాత ముఖ్యంగా మామిడి తోటల్లో పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోతుంటాయి ఇలా జరగడానికి కారణం ఏంటిదంటే పోషక లోపాలు పోషక లోపాల వలన రాలిపోతూ ఉంటాయి కాబట్టి మనం ముందుగానే మామిడి తోటల్లో మామిడికాయలు నిమ్మకాయ సైజు వచ్చినప్పుడు అంటే దాదాపుగా మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో కావచ్చు లేదంటే మార్చు మొదటి వారంలో కావచ్చు ఈ సమయంలో చూసుకున్నప్పుడు మామిడి కాయలు నిమ్మకాయ సైజులో కనబడుతూ ఉంటాయి ఈ సైజుకు వచ్చినప్పుడు మనం ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు రైతులు మొదటగానే తులకరులో జూన్ జూలై నెలల్లోనే మనం సిఫారసు చేసిన మోతాదులో డెబ్బై ఐదు శాతం ఎరువులను అందించి ఉంటారు మిగతా ఇరవై ఐదు శాతం ఎరువులను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నప్పుడు చాలా వరకు మామిడి తోటలు పది సంవత్సరాలు పైబడినటువంటి తోటలు ఉన్నాయి కాబట్టి ఈ పది సంవత్సరాలు పైబడినటువంటి తోటల్లో ప్రతి చెట్టుకు కూడా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు ఒక ఐదు వందల గ్రాముల యూరియా అదేవిధంగా ఒకటి పాయింట్ ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు అదేవిధంగా మూడు వందల గ్రాముల ఆఫ్ పొటాష్ ఈ మోతాదులో ఎరువులను అందించినట్లయితే కనుక పిందెలు రాలిపోకుండా పిందెల నుంచి మంచి నాణ్యతతో కూడినటువంటి మంచి సైజుతో కూడినటువంటి కాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వీటితో పాటు ఎరువుల యాజమానంతో పాటు నీటి యాజమానం కూడా వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంతో పాటు మనకు ఈ పిందె దశలో సస్యరక్షణ చర్యలు కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ సస్యరక్షణ చర్యలు భాగంగా పిందె దశ మొదటి నుంచి అంటే మనకు పిందెలు చిన్న సైజులో జొన్నగింజ సైజులో ఉన్నప్పుడే ఈ తామర పురుగులు అనేటటువంటి రసం పీల్చే పురుగులు వీటిని ఆశిస్తూ ఉంటాయి ఈ తామర పురుగులు ఏవైతే ఉన్నాయో చాలా చిన్న సైజులో ఉండి ఇవి ఈ కాయల పిందెలపైన గోకి రసాన్ని పీలుస్తూ ఉంటాయి కాబట్టి మనం పిందెలపైన చూసినప్పుడు గోధుమ రంగులో గరుకుగా మనకు మచ్చలు కనబడుతూ ఉంటాయి ఈ గరుకు మచ్చలు ఏంటంటే పిందె సైజు పెరిగిన కొద్దీ ఈ మచ్చ యొక్క సైజు కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఈ కాయలు పెద్దవైనప్పుడు కూడా ఈ మచ్చల వలన మనకు మార్కెట్లో అంతగా ధర రాదు ఒకటి దశలోనే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిందెలు రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం తామర పురుగులను వెంటనే నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ అనే మందును లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫిప్రోనిల్తో పాటు వేప నూనె పదిహేను వందల పీపీఎం డోస్ కలిగినటువంటి వేప నూనెను లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు తామర పురుగులను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు ఈ విధంగా మనము ఎరువుల యాజమాన్యము నీటి యాజమాన్యము సమగ్ర పద్ధతిలో సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు పూత మరియు పిందె దశలో మనము మంచి మెలకువలు పాటించినట్లయితే గనక రైతు సోదరులు మంచి ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది మామిడి పూత మరియు పిందె సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు సార్ నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్